హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ముంబైలో మేము ఉంటున్న హౌస్ ఎలా ఉందో చూపించబోతున్నాను. ఇదేనండి మేము ఉంటున్న అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్ బయట నుండి ఇలా ఉందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 40 ఇయర్స్ ఓల్డ్ అండి. దీన్ని ఆల్రెడీ రెనోవేట్ కూడా చేశారంట. సో మేము ఇందులో ఉంటున్నాము. కొత్త అపార్ట్మెంట్లో ఉండాలంటే ఇక్కడ రెంట్ చాలా ఉంటాయండి. ఇలా పాతదైనా కూడా రెంట్ ఏం తక్కువ లేదండి, చాలా ఎక్కువే ఉంది. ఇలా లోపలికి వెళ్తే కనుక మనకు ఫ్లాట్స్ వస్తుంటాయి. మేము ఉంటున్నది 2nd ఫ్లోర్ అండి. ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఏం లేదండి, ఉన్నది 3 ఫ్లోర్సే కాబట్టి స్టెప్సే ఉన్నాయి. ఇలా ఎక్కుతూ ఇప్పుడు 2nd ఫ్లోర్కి వచ్చేసామండి. ఇదేనండి మేము ఉంటున్న ఇల్లు. అక్కడ కాలింగ్ బెల్కి స్టిక్కర్స్ ఇస్తాను ఎందుకంటున్నారా, రెయినీ సీజన్లో ఇది షాక్ కొడుతుందండి అప్పుడప్పుడు, అందుకోసమని అలా స్టిక్కర్స్ వేశాను. ఇదండి ఇలా లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ హాలు, ఇక్కడ కిచెన్ ఉందండి. ఫస్ట్ నేను మీకు ఇప్పుడు కిచెన్ చూపించబోతున్నాను. మా కిచెన్లో ఎక్కువ సామాన్లు ఏముండవండి, అంటే మేము ఇక్కడ ఎండేసి ఉంటామో తెలియదు కదా, అందుకని సామాన్లు ఎక్కువ ఏముండవు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మేము తీసుకున్న ఫ్రిడ్జ్ అండి. ఇలా ఉందండి ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి ఆల్రెడీ ఈ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అండి. దీన్ని మేమేం యూజ్ చేయము, మేము తీసుకున్న ఫ్రిడ్జ్నే యూజ్ చేస్తాము. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఇలా ఒకటి ఇలా చెక్కది ఇలా ఇచ్చారు. ఇక్కడ కొన్ని డబ్బాలు, అక్కడ వెనకాల ఖాళీ డబ్బాలు అలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ సోప్స్ ఇవి పెట్టుకున్నాను. ఇక్కడ ఇలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారండి. యాక్చువల్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ పెద్ద టేబుల్ ఉంటాయి కనుక దీన్ని కొద్దిగా కట్ చేసి ఇలా పైన సెట్ చేశారు. ఈ పైన సెట్ చేసిన దాంట్లో నేను దేవుడు ఫోటో పెట్టుకొని ఇక్కడ ఇలా పూజ చేసుకుంటాను, ఇలా పెట్టుకున్నానండి. ఈ కింద టేబుల్ పైన వచ్చేసి నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ సెట్ చేసుకున్నాను, ఇక్కడ మిక్సర్ సెట్ చేసుకున్నాను. ఇంకా ఈ వాటర్ బాటిల్స్ అవి మనం వండుకున్న కర్రీస్ అవి ఏమైనా ఉంటే ఇక్కడ ఇలా పెట్టుకుంటానండి. ఇది వచ్చేసి మా స్టవ్ అండి. వంట బండ వచ్చేసి ఇంత చిన్నదిగా ఇంతే ఉందండి, ఇంతే వంట బండ అండి. జస్ట్ స్టవ్ పడుతుంది, పక్కన ఇది ఒక స్టాండ్ పడుతుందండి. నేను గిన్నెలు అవి కడిగేసుకొని ఈ స్టాండ్లో పెట్టుకుంటాను. కింద వచ్చేసి ఒక చిన్న సెల్ఫ్ ఉందండి. ఇక్కడ నేను కొన్ని గిన్నెలు ఇలా వాటర్ పట్టుకొని బిందె పెట్టుకున్నానండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, అలా సింక్ అండి. ఇది ఒక స్టాండ్ ఉందండి, కాకపోతే నేను ఇక్కడ దీన్ని ఏం యూజ్ చేయనండి, ఇక్కడ అంతా కలిగినా ఉంచుతాను. ఇక్కడ ఒక 2-3 గిన్నెలు, పైన ఒక డబ్బాలు ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్లు ఏం లేవు కదండి, ఇక్కడ ఒక ఇది ఒకటి ఇచ్చారండి. ఇది ఆల్రెడీ ఈ ఇంట్లోనే ఉందండి. ఇందులో వచ్చేసి నేను కొన్ని కారము అలాంటి ఒకటి ఇలా సెట్ చేసుకున్నానండి. ఇక్కడ సింక్లో 2 ట్యాప్స్ ఉన్నాయండి. ఈ ట్యాప్ వచ్చేసి మెయిన్ వాటర్ సప్లై అండి, అంటే మనకు డైలీ 1 అవర్ వాటర్ వస్తాయి ఆ వాటరు. ఈ ట్యాప్ వచ్చేసి పైన వాటర్ అండి, మనకి ఇంట్లో ఉన్న ట్యాంక్లో నుండి వచ్చిన వాటరు. ఇంకా ఇది వాటర్ ప్యూరిఫైయరు, లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకున్నాము. ఇది రెంట్ పర్పస్ తీసుకున్నాము. ఇది ఎలా అంటే మనం మంత్లీ రెంట్ పే చేస్తే 400 to 500 ఉంటుందండి, అంటే మనకు కావాల్సిన ప్యాక్ చూస్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళే ఫ్రీ సర్వీస్ చేస్తారండి. అలా ఈ వాటర్ నేను డ్రింకింగ్ అండ్ కుకింగ్కి యూజ్ చేస్తాను. వంట చేసినప్పుడు ఈ విండో ఓపెన్ చేసుకొని వంట చేస్తాను. మొత్తం కిచెన్ వచ్చేసి ఇలా ఉందండి అంతే. ఇక్కడ నేను రైస్ బ్యాగ్స్ ఇక్కడ ఇలా పెట్టుకున్నామండి. ఇక్కడ ఆనియన్స్ అవి ఇలా పెట్టుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిలిండర్ పక్కన ఇక్కడ సందులో వచ్చేసి నేను దోశ పెంక ఇవి పెంకలు ఇలా పెట్టేసుకున్నానండి. చపాతి కర్ర పీట ఇలా పెట్టుకున్నాను. ఈ వాటర్ పట్టి పెట్టుకున్నాము, ఎందుకంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకోసం మనం వాటర్ పట్టేసి పెట్టుకున్నాము. ఇది ఎక్స్ట్రా సిలిండర్ అండి, ఇది కూడా వాటర్ ఫిల్టర్ అండి. ఇందులో మ్యాక్సిమం ఏం యూస్ చేయము, ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్లో యూస్ చేస్తూ ఉంటాను. అది మెయిన్ డోర్ అండి. ఇట్లా ఎంట్రీ కాగానే ఇటు సైడ్ కిచెన్, ఇక్కడ వచ్చేసి హాల్ ఉంటుందండి. మొత్తం మా కిచెన్ వచ్చేసి ఇలా ఉందండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే కనుక హాల్ వస్తుంది మనకి. ఇక్కడ హాల్ ఉందండి, హాల్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ చూసారా ఈ సోఫా మొత్తం బొమ్మలకే సరిపోతుంది, ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దివానా ఉందండి,
ఇక్కడ సోఫా సెట్స్ ఇలా ఇచ్చారు. అయితే ఏంటంటే చిన్నగా ఉంది కాబట్టి మేము ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకున్నాము. ఇక్కడ టీవీ సెట్ చేసుకున్నాము, అంటే టీవీ స్టాండ్ ఆల్రెడీ ఇంట్లోనే ఉందండి, దీనిపైన టీవీ పెట్టుకున్నాము. మళ్ళీ గోడకి కొట్టడం హోల్స్ పడతాయి కదా, అందుకని దీనిపైన పెట్టేసుకున్నాము. ఇక్కడ ఈ ఇంట్లో ఏంటంటే ఈ సోఫాలు, ఈ దివాన, ఈ టీవీ స్టాండ్ ఆల్రెడీ కొద్దిగా ఫర్నిచర్ ఉందండి. ఇంకా మావి కూడా కొద్దిగా ఉండేసరికి కొంచెం ప్లేస్ అనేది కంజెస్టెడ్గా ఉంది. ఇంకా ఇక్కడ చెప్పుల స్టాండ్, డస్ట్బిన్ ఇక్కడ నేను డోర్ వెనకాల సెట్ చేసుకున్నాను. మొత్తం వ్యూ వచ్చేసి ఇలా ఉంది. మనం ఇటు సైడ్కి వెళ్తే కనుక వాష్రూమ్స్, బెడ్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ హాల్లో నుంచి ఏంటంటే మనకు ఒక ఇక్కడ ఒక పెద్ద విండో కనిపిస్తుంది కదండి, విండో ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. అంటే మనకు బాల్కనీ అంటే ఏముండదండి, ఇక్కడ ఈ విండోలోనే మనము ఇక్కడే మనం బట్టలు ఆరేసుకోవడం, ఇక్కడ మనం తీగలు కట్టుకున్నాం కదండి, ఇక్కడ ఇలా బట్టలు ఆరేసుకోవడం చేస్తుంటాము. చెట్లు ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడే మనం తొట్టెలు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక రోజు చెట్టు పెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను మనీ ప్లాంట్ చెట్టు కూడా పెట్టాను. ఈ చెట్టు కూడా చాలా పెద్దగా అయిందండి. వ్యూ వచ్చేసి బయట వ్యూ వచ్చేసి ఇలా ఉందండి. మనకు బయట మొత్తం ఇలా కనిపిస్తుంది. కింద చూస్తే మనకు పార్కింగ్ ఏరియా గేట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ టాటా స్కై అండి, మాది పాతది ఉంటే మేము ఇక్కడ ఇందులోనే ఈ విండోలోనే వేసి పెట్టేసాము. మనకు ఇంట్లోకి లైటింగ్ కూడా బాగా వస్తుంది, గాలి కూడా వస్తుంది. లైటింగ్కి అయితే ప్రాబ్లం లేదండి, ఈ విండో చాలా పెద్దగా ఉన్నాయి కదా, మంచి లైటింగ్ వస్తుంది ఇంట్లోకి. ఈ చిన్న చైర్ వచ్చేసి మా బుడ్డిదాన్ చైర్ అండి, ఇందులో అది కూర్చుంటుంది. హాల్లో నుండి ఇలా ఎంట్రీ అయిపోతే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి వాష్రూమ్, ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్, ఇక్కడ వాష్రూమ్ పైన చూడండి ఒకసారి. పైన వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ ఉన్నాయండి, కనిపిస్తుంది కదండి. ఇక్కడ ట్యాంక్ ఏంటంటే ముంబైలో వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. సో ఏంటంటే మనకు డైలీ ఒక 1 అవర్ వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చిన టైంలో మనం ఇలా వాటర్ని ఫిల్ చేసి పెట్టుకోవాలి ట్యాంక్లో. తర్వాత మనము ఈ ట్యాప్లో నుంచి వచ్చే వాటర్తోనే మనము మనకు సింక్లో కానీ తర్వాత వాష్రూమ్లో యూజ్ చేసుకోవడం కానీ ఈ ట్యాంక్లో వాటర్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇలా వెళ్తే కనుక ఇది బెడ్రూమ్ అండి. యాక్చువల్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉందండి, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓనర్వి కొన్ని ఫర్నిచర్ ఉన్నాయి కదా, కబోర్డ్స్, అలా మనకు స్పేస్ అనేది లేకుండా అయిపోయింది. ఈ కబోర్డ్ అండి, ఇందులో వచ్చేసి మా పాపవి కొన్ని బొమ్మలు, ఆడుకునే బొమ్మలు, కొన్ని బుక్స్, స్కూల్ బ్యాగ్స్ అలా నేను ఈ కబోర్డ్లో పెడుతూ ఉంటాను. ఇక్కడ ఈ చైర్స్ అండి, ఈ చైర్స్ మేమే తీసుకున్నాము. ఇది వచ్చేసి బెడ్, ఇది కూడా ఆల్రెడీ ఇంట్లో ఉందండి. ఇంకా ఈ కబోర్డ్స్ కూడా ఇవి ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ అల్మారీ మాత్రం మేము తీసుకున్నామండి, ఇది మేము తీసుకున్న అల్మారీ. ఇదేంటంటే మేము ఇంతకుముందు రత్నగిరిలో ఉన్నప్పుడు తీసుకున్నామండి, అక్కడ ఏం లేకపోయేసరికి తీసుకున్నాము. కానీ ఇక్కడ ఆల్రెడీ కబోర్డ్స్ ఉన్నాయి, సో అన్నీ డబల్ అయిపోయినాయి. ఇక్కడ పైన వచ్చేసి మేము టీవీ డబ్బా, ఫ్రిడ్జ్ డబ్బా, ఇక్కడ కూలర్ డబ్బా ఇవన్నీ పెట్టుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ యూజ్ అవుతాయి కదా అని అక్కడ కబోర్డ్ పైన సెట్ చేసుకున్నాము. ఇక్కడ కబోర్డ్లో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కబోర్డ్లో వచ్చేసి నేను పైన ఇలా ఆయిల్, లోషన్, బొట్టు ఇలా కొన్ని సెట్ చేసుకున్నాను. మనకు రెగ్యులర్గా అవసరమయ్యేవి ఉంటాయి కదా, అవన్నీ నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకున్నామండి. ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసి నేను ఇలా పెట్టేసుకున్నాను, ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఏంటంటే జస్ట్ ఒకసారి ఇలా చూడండి ఎంత బాగోదు. అండ్ ఎక్స్ట్రా లగేజ్, పాత బ్యాగ్స్ అవి ఉన్నాయండి. ఇది వచ్చేసి మా అమ్మగారు అండి. ఇక్కడ పైన ఇలా బట్టలు, ఇక్కడ నా బట్టలు, మా పాప బట్టలు, ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బట్టలు, ఇలా సెట్ చేసుకున్నామండి. ఇక్కడ అల్మారీకి ఇలా ఉంటే మేము ఇక్కడ కొన్ని బ్యాగ్స్ ఇలా హ్యాంగ్ చేసుకున్నామండి, ఇలా ఉందా.
బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంది. ఇది కూలర్, కూలర్ ఇలా ఇలా స్టూల్ పైన ఇలా సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది సైకిల్ అండి, మా బుడ్డిదాని సైకిల్. ఇక్కడ సైకిల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు కదండి, సో మేము ఇలా బెడ్రూమ్లోనే ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది కూడా అండి సేమ్, మొత్తం విండోస్ మొత్తం ఓపెన్ అవుతుంది, మనకు విండో మొత్తం ఓపెన్ అవుతుంది. ఇలా ఈ విండో మొత్తం ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ కూడా చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇలా ఓపెన్ చేశాక మనకు ఇక్కడ కూడా సేమ్ ఇలా విండో అనేది గ్రిల్స్తో ఎక్స్టెండ్ చేసి పెట్టారు. ఇక్కడ కూడా అనుకోండి నేను చెట్లు పెట్టుకున్నాను, ఇది అలవేరా చెట్టు. ఇక్కడ మనము బట్టలు ఆరేసుకోవచ్చు, చెట్లు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సపరేట్ బాల్కనీ అంటూ ఏముండదు, మనకున్న ఈ గ్రిల్లోనే మనం బట్టలు ఆరేసుకోవడము, చెట్లు పెట్టుకోవడం, ఇంకేమైనా పెట్టుకోవాలంటే కూడా ఇక్కడే. ఇక్కడ ముంబైలో మ్యాక్సిమం అన్ని అపార్ట్మెంట్స్కి ఇలాగే గ్రిల్స్ ఉంటాయండి, మనకు సపరేట్ బాల్కనీ అంటూ ఏముండదు. అంటే కొన్ని అపార్ట్మెంట్స్లో బాల్కనీ కూడా ఉంటుంది, మ్యాక్సిమం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ బయట నుంచి చూస్తే కనుక వెనకాల కూడా అన్నీ ఇక్కడ పాత బిల్డింగ్సే ఉన్నాయి, అలా ఉందండి. మొత్తం బెడ్రూమ్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ ఈ కబోర్డ్స్ ఉండడం వల్ల స్పేస్ అనేది మనకు లేకుండా అయిపోయింది, మేము ముందు అలా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవుతున్నాము. ఇలా ఇలా వెళ్తే కనుక హాల్ వస్తుంది మనకి. మేము ఉంటున్న ఇల్లు ఇలా ఉందండి, నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వడం తప్పదు కదా అవసరం ఉన్నప్పుడు, సో అలా అడ్జస్ట్ అయిపోతున్నాము. మా హోమ్ టూర్ అయితే చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.